హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సో నేను చాలా బాగున్నానమ్మా. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటూ ఉన్నాను, కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు ఆడపడుచుల గురించి మాట్లాడుకుందాం. ఆడపడుచులు అర్ధమొగుళ్ళు అనేవాళ్ళు కదా పాతకాలంలో. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడపడుచులు అంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళమ్మా. అంటే హస్బెండ్ ఇచ్చినంత సపోర్ట్ ఉండేవాళ్ళు. ఫ్యామిలీకి కానివ్వండి, ఆ వదిన గారికి లేదా మరదలకు కానివ్వండి, అలా అనమాట. సో ఆ పేరు వచ్చింది. కానీ రాను రాను ఏమైపోయింది, ఆడపడుచులు అంటే కొరిదయ్యాలు, అస్సలు ఓర్చుకోలేము. సో వాళ్ళు ఉన్నారు అంటే అసలు ఇల్లంతా నరకము. వాళ్ళు వచ్చి ఒకరోజు వచ్చినా కానీ నాకు నా హస్బెండ్కి గొడవలు పెట్టేస్తున్నారు. ఎంతమంది పాపం ఇలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కామెంట్లు పెడుతూనే ఉంటారు, నన్ను ఆ టాపిక్ చెప్పమని అంటూనే ఉంటారు. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కావాలో చెప్పానమ్మా. కానీ ఒకప్పుడు మీరు అంటే అలా ఎందుకుంటున్నారో కూడా ఆలోచించారా? ఒకప్పుడు మనవి జాయింట్ ఫ్యామిలీస్మా. అమ్మాయిలకి కష్టసుఖాలు చెప్పేవాళ్ళు, ఇలా ఉండాలమ్మా, వదిన వస్తే ఇలా ఉండాలి, నువ్వు అత్తగారింటికి వెళ్తే ఇలా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. సో అమ్మాయిలకి ఏంటి అంటే అందరితో కలిసిపోయే గుణం ఉండేది. ఏదైనా అవసరమైతే హెల్ప్ చేద్దాము, పనులు చేద్దాము. ఏ అమ్మాయిని గమ్మున కూర్చోబెట్టేవాళ్ళు కాదమ్మా, ఇంట్లో పనులన్నీ నేర్పించేవాళ్ళు. వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళైనా కానీ వంటలు నేర్చుకునేవాళ్ళు, ఇల్లు చిమ్మడం నేర్చుకునేవాళ్ళు, బట్టలు ఉతకడం నేర్చుకునేవాళ్ళు, అన్నీ అన్నమాట. అమ్మాయి అంటే ఇంట్లో పనులు చేసేది. తర్వాత తర్వాత మారిపోయింది. సో అప్పుడు ఒక 8-10 మంది ఉండేవాళ్ళు కదమ్మా. కొంతమందికి చిన్నప్పుడే పెళ్లి చేస్తే పాపం వాళ్ళు, అంటే అబ్బాయిలు కొంచెం లాస్ట్ అనుకోండి, వాళ్ళు మదర్లాగా ఉండేవాళ్ళు అనమాట. సో అంత సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు ఫ్యామిలీకి కూడా అనమాట. వాళ్ళ మదర్ చనిపోయినా కానీ ఈమ అన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి చెప్పడం, తమ్ముళ్ళకి చెప్పడం, ఇలా అనమాట. సో అప్పుడు ఆ పేరు వచ్చింది, ఆడపడుచు అంటే అర్ధమొగుడు అని చెప్పేసి. ఇంకా కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో అయితే మన హిందూ రిలీజియన్లోనే అసలు ఆడపడుచు ఒక ముడి కూడా వేస్తుందమ్మా తాళిబొట్టు కట్టేటప్పుడు, అంత ఇంపార్టెన్స్ ఉండేది. అది పాజిటివ్ వేలో వెళ్ళాలి. కానీ రాను రాను మనం మారిపోయేసి అది నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది. నాకు తెలిసి మా అమ్మల దగ్గర నుంచి వింటూ ఉన్నాను. మా అమ్మ కూడా చెప్తూనే ఉండేది, అబ్బా వీళ్ళు వచ్చారు అంటే, నాకు కూడా అత్తలు చాలామంది ఎప్పుడు గొడవలు పెట్టేసి వెళ్తారు పాప అని చెప్తూ ఉండేదన్నమాట. సో నేను అనుకునేదాన్ని ఎందుకు అలా ఉంటుందని. మా పెద్దత్త అయితే ఎప్పుడు చాలా కఠినంగా ఉండేది, అంటే ఆమె ఎవరితోనైనా ఒక మగవాళ్ళలాగా మాట్లాడేదన్నమాట. ఇంకా కొంతమంది వస్తే ఎప్పుడు గొడవలు అవుతాయి, మీ నాన్న అసలు అరుస్తూ ఉంటాడు, ఇలా అనమాట. అప్పుడు అందరి నోట్ల నుంచి వినేదాన్ని. పర్సనల్గా వాళ్ళు మంచివాళ్ళు, కానీ వదిన మరదళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికీ కొంచెం వేరేగా ఉంటారు. అన్నకి ఎన్ని ఎక్కిస్తారు, తమ్ముడికి అన్ని ఎక్కిస్తారు, ఇలా అనమాట. సో ఇది చాలా వింటాను. చాలా మంచిగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని అనుకుంటాను మా ఇప్పటికీ. మా అమ్మోళ్ళ జనరేషన్లో లేరు. నాకు అంటే దురదృష్టం కొద్దీ నాకు ఆడపడుచులు లేరు. ఉండుంటే నేను చాలా బాగా చూసుకొని ఉండేదాన్ని, చాలా బాగా ఉండేదాన్ని. కానీ నేను ఆడపడుచును కదా, నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయలేదుమా. కావాలంటే మాట్లాడిస్తాను మా ఇద్దరు మరదళ్ళతో, చాలా బాగుంటాను నేను. పాపం మా మరదలు కూడా, వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా ఉంటారు వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో అన్నమాట. సో కొంతమంది ఉంటారు అస్సలు ఓర్చుకోలేని వాళ్ళు, ప్లస్ కొంచెం పొసెసివ్నెస్, పెళ్ళైన తర్వాత అప్పటి వరకు అన్న తమ్ముడు తన సొంతం అనే ఫీలింగ్, వేరే అమ్మాయి వచ్చే లోపల తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి. ఇంకా ఎలా వస్తుంది అంటే వాళ్ళ మదర్ ఉంది, ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది, తనకి ఏదన్నా కొనిస్తుంది, తనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, తను అడిగి చేస్తుంది, ఇవన్నీ ఓర్చుకోలేరుమా, మీరు గమనించండి. సో ఒక విధమైన అసూయ లాంటిది ఏర్పడుతుంది వాళ్ళకి, ఆడపడుచులకి. ఏంటి ఇంతవరకు నేను ఇలా ఉన్నాను, వీళ్ళు వచ్చిన తర్వాత నాకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, అన్న ఏం చేస్తాడు లేదా తమ్ముడు ఏం చేస్తాడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి స్వీట్ తీసుకొచ్చి ఇస్తాడు తనకు, లేదా ఒక గిఫ్ట్ కొనిస్తాడు. అంతకుముందు ఈ అమ్మాయి అనుభవించి ఉంటుంది అవన్నీ, అలా ఫీల్ అయి ఉంటుంది. కానీ భార్య అంటే మరి ఎవరికైనా కానీ డెఫినెట్గా అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, పెళ్ళైన తర్వాత భార్యతో ఈక్వల్గా అక్కల్ని చెల్లెళ్ళని ప్రేమించలేరు. ఇది ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండదు.
అలా అని ప్రేమ లేదు అని కాదమ్మా. భార్య మీద చూపించే ప్రేమ వేరుంటుంది, అక్క చెల్లెళ్ళ మీద చూపించే ప్రేమ వేరు ఉంటుంది. కానీ కంపేర్ చేస్తే కూడా రాను రాను భార్య మీద చూపించే ప్రేమ ఒక 10% ఎక్కువే ఉంటుంది. ఇది రియలైజ్ అవ్వాలి అందరూ. అలా కాకుండా మొన్నటి వరకు నాతో బాగున్నావు, ఇప్పుడు భార్య రాగానే నువ్వు మారిపోయావు, ఇలా గొడవలు పెట్టుకున్నారు అంటే అది చాలా దూరం పోతాయమ్మా. ప్లస్ ఒక అమ్మాయి మన ఫ్యామిలీలోకి వచ్చింది, ఒకవేళ మా తమ్ముడే పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు, సో మా తమ్ముడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు అనుకుందాం కదా, డెఫినెట్గా క్లోజ్గా ఉంటారు. వచ్చిన తర్వాత అమ్మాయితో కొంచెంసేపు మాట్లాడినా ఒప్పలేకపోవడము, ఆ అమ్మాయికి ఒకసారి కొనిస్తే ఒప్పలేకపోవడము, నేను అలగడము, ఎంత సిల్లీగా ఉంటాయమ్మా ఇలాంటివన్నీ. ఇవన్నీ మదర్ చూడాలిమ్మా, ఆ ఇంట్లో మదర్ చూసి చెప్పాలి నువ్వు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని. ఎందుకు అంటే మరీ చిన్నపిల్లలైనప్పుడు జెలసీ ఫీలింగ్ ఉంటుంది, తెలిసి తెలియనితనం కదా, ఏంటి అంత వదినకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు, నాకు తగ్గిపోయిందా, నా మీద ప్రేమ తగ్గిపోయిందా, చాలామంది ఫీల్ అవుతాం. కానీ దాని నుంచి ఎప్పుడైతే బయటపడతామో, వదిన మనమ్మాయి అనుకుంటామో, నా సొంత వదిన నా ఇంట్లో మనిషి అనుకుంటామో, ఆమె మీద మనకు అభిమానం వస్తుంది. అంతే కదా, పెళ్ళి చేసినప్పుడు అన్న ఎంత ఇంపార్టెంటో వదిన కూడా అంతే ఇంపార్టెంట్ కదమ్మా. ఇది ఎలా మర్చిపోతారు? కానీ ఇక్కడే తప్పు చేస్తారు చాలామంది. ఒక అత్తగారికి కోడలంటే పడదు, ఆ ఇంట్లో డెఫినెట్గా ఆడపడుచులు కూడా ఆ అమ్మాయికి మర్యాద ఇవ్వరు లేదా ప్రేమ చూపించరు. ఎప్పుడైతే అత్తగారు చాలా బాగుంటారో కూతుర్లని మార్చొచ్చుమ్మా, కూతురు అటు ఇటు ఉన్నా కానీ మార్చొచ్చు. కానీ మనమే వేరేగా ఉన్నామనుకోండి అత్తగారుల పొజిషన్లో, ఇంకా కూతుర్లకి ఏంటంటే అన్నీ తప్పులే కనిపిస్తాయి అమ్మాయి చేసే దాంట్లో. తుమ్మినా దగ్గినా కానీ తప్పు కనిపిస్తూ ఉంటుంది, ఒక మాట మాట్లాడితే నెగిటివ్గా థింక్ చేస్తారు, నెగిటివ్ వేలే అనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతామో వదినల మీద ప్రేమ పెరుగుతుందిమా. సో నేనేం చెప్తాను అంటే ఇక్కడ పరిష్కారం అంటూ ఎలా వీళ్ళని డీల్ చేయాలి అని అడుగుతున్నారు. ఎలా డీల్ చేయాలనేది మనిషి మనిషికి వేరుగా ఉంటుందిమా కదా. నేను ఆడబడుచులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఇక వదినల వైపు వస్తే ఒక కొత్త కోడలు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు అనే ఉద్దేశంతో వెళ్ళాలి. ఆడపడుచుంది, కొంచెం అమ్మాయి ముభావంగా ఉన్నా కొంచెం తనే నోరు తెరిచి మాట్లాడడం కొత్త కోడలు. ఎందుకంటే చాలామందికి ఆ జెలసీ ఉంటుంది, మాది తప్పించుకోవాలంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి, మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం హైగా ఉండాలి. లేదు అనుకోండి, నిజంగానే ఏదో ఒకటి కంపారిజన్ వస్తుంది, ఆ అమ్మాయి మంచి చీర కట్టుకునింది నాకు లేదు, ఆ అమ్మాయి ఇలాంటి నగలు పెట్టుకునింది నాకు లేదు, అన్న ఆ అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడడం, ఇలా అన్నమాట. సో ఓపెన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, బాగుందాం ఫ్రెండ్లీగానే అనగలిగితే అక్కడ కూడా పరిష్కారాలు, అది పరిష్కారం అయిపోతుంది. మీరు అనొచ్చు ఎక్కడ మేడం అసలు మమ్మల్ని చూస్తేనే మూతి తిప్పుకుంటూ పోతారు అని చెప్పేసి. ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయలేమ్మా, ఎవరి దగ్గర పరిష్కారం ఉండదు కదా. అలాంటి వాళ్ళకి నైస్గా ఉండడమే, ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కళ్ళతో మనం మంచి అనిపించుకోలేము. మంచి అనిపించుకోవాలి అంటే మనం చాలా మిస్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఆడబడుచంటే మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఎంతలో ఉండాలో అంత ఉండగలిగితే సరిపోతుంది. ఇక మీరు అంటున్నారు గొడవలు పెడతారు అంటే, మీ వారితో ఫ్రాంక్గా డిస్కస్ చేయడమేమ్మా, గొడవ అయింది మీరు అరవద్దు, తర్వాత కూర్చొని ఇలా నేను అన్నాను తను అలా అనింది మీరు చెప్పండి ఎవరిది తప్పు అని చెప్పడమే. ఎందుకు అంటే ఇది నెవర్ ఎండింగ్ ఇష్యూ అయిపోతుంది. పాపం అన్నలు ఏం చేస్తారు, తమ్ముళ్ళు ఏం చేస్తారు, ఎటువైపు మాట్లాడలేరు. సో నైస్గా మేనేజ్ చేయాలమ్మా. అత్తలు ఆడబడుచులు ఎక్కడికి వెళ్ళరు, మనతోనే ఉంటారు లైఫ్ లాంగ్ కదా. గొడవలు పెట్టుకుంటూ ఉంటే అలా గొడవలు అవుతూనే ఉంటాయి, ప్రశాంతత ఎవరికి ఉంటుంది చెప్పండిమా. కాబట్టి నైస్గా డీల్ చేయాలి ఏదైనా కానీ, అది మీ తెలివితేటలు. మీ ఇంట్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఎలా డీల్ చేసుకోవాలి, అంతేకాని పెడసరంగా సమాధానాలు చెప్తే, అటు ఆడబడుచు సమాధానం చెప్పినా ఇట్లా వదిన మరదలు సమాధానం చెప్పినా కానీ గొడవలేమ్మా ఎప్పుడు, మనశ్శాంతే ఉండదు. పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్తే అబ్బా కోడలు వచ్చింది ప్రశాంతంగా ఉంది అని అనుకోవాలి, కానీ మనం గొడవలు పెట్టుకుంటే అది చూడండి అంటే మీరు అనొచ్చు ఏంటి మేడం మన మమ్మల్ని అడ్జస్ట్ అవ్వమంటున్నారు అని. అడ్జస్ట్ అవ్వడం కాదమ్మా, నైస్గా ఉండడం, ఇంకా ఒక విధంగా తెలుగులో చెప్పాలి అంటే లౌక్యంగా ఉండడం. మరి ఈ పదం ఈ తరం అమ్మాయిలకి చాలామందికి తెలియడం లేదు, లౌక్యంగా ఉండడం. మీకు ఇష్టమున్నా లేకపోయినా ఒక మనిషితో నైస్గా మాట్లాడడం, ఎందుకు అంటే అది తెగని బంధం,
ఎక్కడికి వెళ్తారు ఇంట్లో వాళ్ళు చెప్పండి. సో ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఎలాగో మీరు కామెంట్స్ పెడతారు, దీని గురించి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడుకుందామా. కానీ ఎప్పుడైనా ఒకటే, ఆడబడుచులు వదిన మరదళ్ళ మీద చాలా ప్రేమగా ఉండాలి. ప్రేమ లేకపోయినా కానీ కనీసం మామూలుగా అయినా ఉండాలి. అలానే వదిన మరదళ్ళు కూడా, వచ్చిన కోడళ్ళు కూడా ఆడబడుచుల మీద కొంచెం రెస్పెక్ట్తో ఉండాలి. వీళ్ళు నా వాళ్ళు అనుకునే భావన ఉండాలమ్మా. అప్పుడు పాపం మగవాళ్ళకు బాధ ఉండదు. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారన్నమాట ఎటు చెప్పలేక. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకో వీడియోలో కలుస్తానమ్మా. బాయ్.